హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ భారతి మొగ్గల్ల. సో ఈరోజు నేను మన విజయవాడలో క్రాఫ్ట్ బజార్ పెట్టారు, అండ్ ఆ క్రాఫ్ట్ బజార్ని నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. సో నేనైతే మూవ్ అయిపోయాను, ఈవినింగ్ టైం కదా, సో క్లైమేట్ కూడా చాలా బాగుంది, అండ్ అక్కడ ఏమున్నాయి అనేది నేను చూపిద్దామని వెళ్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా రూట్, సో ఈ రూట్ వచ్చి మనకి శాతవాహన కాలేజ్ ఉంది కదండి, సో ఆ రూట్ అన్నమాట. సో జస్ట్ నౌ మనం శాతవాహన కాలేజ్ అనేది దాటాము. చూస్తున్నారు కదా ట్రాఫిక్ కూడా ఎలా ఉందో. సో మేబీ, సో నేను అనుకుంటున్నాను అండి, వీళ్ళందరూ కూడా క్రాఫ్ట్ బజార్కి అనుకుంటున్నాను, ఎందుకు అంటే ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట వెహికల్స్. సో చూస్తున్నారు కదా నేను ఇప్పుడు మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాను, అండ్ ఎగ్జాక్ట్గా మనకి మెట్రో, నెక్స్ట్ రిలయన్స్, రిలయన్స్ ఆపోజిట్ వచ్చి మన క్రాఫ్ట్ బజార్ ఉంది. సో చూస్తున్నారు కదా హెవీ ట్రాఫిక్ అనేది ఎలా ఉందో. సో ఫైనల్గా నేనైతే క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాను, అండ్ ఇదైతే అంటే చాలా పీస్ఫుల్ ఏరియాలో పెట్టారండి. సో మీరే చూసేయండి ఒకసారి, ఇది వచ్చి మనకి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి చాలా లాంగ్ ఉందన్నమాట క్రాఫ్ట్ బజార్ అనేది. అండ్ క్రాఫ్ట్ బజార్ అవుట్ సైడ్ చూసారు కదా, ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో ఉంది, అండ్ ఈ కనపడేది మొత్తం కూడా మనకి లోపల వైపు స్టాల్స్ అండి. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, అండ్ మనకి అంటే ఈజీగా లొకేట్ చేసుకోవడానికి వాళ్ళు మొత్తం క్రాఫ్ట్ బజార్ అని చెప్పి వేశారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, ఓకేనా? నేను లోపలికి వచ్చేసాను, అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకైతే ఇది కనిపించింది స్టాల్ అనేది. అండ్ ఈ స్టాల్ వచ్చి మనకి ఓపెన్ స్పేస్లో పెట్టారండి, అంటే లైక్ అంటే ఫ్రీగా, అంటే మనం అంటే ఎంతమంది ఉన్నా కూడా ఫ్రీగా చూసుకోవచ్చు అన్నమాట స్టాల్ అనేది. ఈ స్టాల్లో ఏంటి అని అంటే ఇక్కడ మనం బార్గెన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. వాళ్ళు చెప్పిన ప్రైస్ కాకుండా మీకు నచ్చిన ప్రైస్, అంటే మనం ఆ ప్రోడక్ట్కి ఎంత పెట్టగలం అనేది మనకు తెలుస్తుంది కదా. సో ఆ ప్రోడక్ట్ని మనం అంటే ఆ ప్రైస్ని మనం వాళ్ళకి బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక కలర్ అని కాదు, సో చాలా కలర్స్ ఉన్నాయి, అండ్ సైజెస్ కూడా చిన్న వాటికి నుంచి పెద్దవాటి దాకా ఏ సైజ్ కావాలన్నా కూడా ఉన్నాయి. అండ్ మీరే చూడండి ఒకసారి, మనం ఫ్లవర్ వాజెస్ పెట్టుకుంటాం కదా మన హౌసెస్లో అవి, అండ్ అవి కూడా చాలా డిజైన్స్లో ఉన్నాయండి, ఏ సైజ్ కావాలన్నా కూడా ఉన్నాయి. అండ్ మనకి డైనింగ్ టేబుల్కి ప్లేట్స్, కప్స్, సో ఇలా అంటే ఒక్క వెరైటీ అని కాదు, కప్స్ అయితే నాకైతే చాలా వెరైటీస్లో కనిపించాయి. అండ్ చాలా ఓపెన్ స్పేస్లో పెట్టారు స్టాల్ అనేది, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇందులో కూడా మనకి మనం ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, సో అవి అండ్ మనం ఆవకాయ అవి పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా జాడీస్, అవైతే చిన్నవి కూడా ఉన్నాయండి. సో మీరే చూడొచ్చు ఒకసారి ఎంత చిన్నగా ఉన్నాయో. సో ఇలాంటి వాటిలో అంటే కొంతమంది నెయ్యి ప్రిఫర్ చేస్తారు కదా, అంటే హెల్త్ కానీ అలా మనం హెల్త్ కోసం. అండ్ ఇక్కడైతే మనకి పాట్స్ ఉన్నాయండి, అండ్ మనం మొక్కలు పెట్టుకుంటాం కదా, సో అవి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పెన్సిల్ స్కెచ్, సో ఇది కూడా మనకు ఓపెన్ స్పేస్లోనే పెట్టారు. సో మనం వచ్చేసాం నెక్స్ట్ స్టాల్, సో చిల్డ్రన్ స్టాల్ అన్నమాట. అండ్ ఈ స్టాల్లో అయితే అన్నీ అంటే మొత్తం ఏ టు జెడ్ చిల్డ్రన్స్కి సంబంధించిందే, వెరైటీ ఆఫ్ పెన్సిల్స్ అండ్ పెన్స్ ఉన్నాయి. సో చూసారు కదా గన్స్ వెరైటీ, సో ఇదొక వెరైటీ. అండ్ ఫిషెస్, సో ఇలాగా అంటే ఒకటని కాదు చాలా ఉన్నాయి. అండ్ మనకి అవుట్లుక్ అయితే ఇది, అంటే మనం ఎంటర్ అయ్యే క్రాఫ్ట్ బజార్ అన్నమాట. సో చెప్పాను కదా మనకి ఓపెన్ స్పేస్లో పెట్టారు అని చెప్పి. సో చూడండి ఇదైతే ఓపెన్ స్పేస్, చాలా ఫ్రీగా ఉంది, చూస్తున్నారు కదా మీరు. మనం అసలు చుట్టూరు ఒకసారి చూడండి ఎంత స్పేస్ ఉందో కదా, చాలా ఫ్రీగా, అంటే మనం ఏ ఐటెం అయినా కూడా చాలా అంటే ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను, అండ్ ఎంటర్ అయితే అయిపోయాను. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫ్లవర్స్ అన్నమాట, ఎంత ప్లెజెంట్గా ఉండిద్దండి స్టార్టింగే మనకి ఫ్లవర్స్తో, అండ్ చూసుకొని మొత్తం అసలు చాలా బాగుండిద్ది కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఈ స్టాల్ మొత్తం కూడా మనకి కాటన్ అన్నమాట, ప్యూర్ కాటను, మీరు ఏదైనా కాటన్. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇవన్నీ కూడా వుడ్. సో ఏంటి అని అంటే ఇక్కడ కనిపించే ప్రతి ప్రోడక్ట్ కూడా వుడ్తో చేసిందే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు చెప్పిన ప్రైస్కి కాకుండా మనం బార్గెన్ అనేది కూడా చేసుకోవచ్చు. అండ్ మీరే చూసేయండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయో వుడ్తో చేసినవి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ అందులో ఒకటి నేను చూపిస్తున్నాను చూడండి, సో ఇందులో మనం మన పిక్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఓవరాల్గా చూడండి స్టాల్స్ అనేవి,
సో ఇక్కడ మనం నెక్స్ట్ బ్యాంగిల్ స్టాల్ అంటే లేడీస్కి సంబంధించిన స్టాల్కి వచ్చాము. అండ్ ఒకటని కాదండి స్టాల్స్, సో ఇలాగ 1, 2, 3 అలా స్టాల్స్ పెట్టారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చైన్స్ అనేవి. అండ్ మనకి ఇక్కడ ఓవరాల్ క్రాఫ్ట్ బజార్ వచ్చి రాజస్థాన్ వాళ్ళు పెట్టారండి. తెలుసు కదా మనకి రాజస్థాన్ ప్రోడక్ట్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. సో అలా అన్నమాట, చైన్స్ అయితే చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్లో ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ అయితే లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న చైన్స్ అండి. సో కాలేజ్ గర్ల్స్ అనేవి చాలా లైక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంటే నార్మల్గానే ఉన్నాయి జుమ్కాస్ అవన్నీ కూడా, బట్ అంటే కొంచెం డిఫరెంట్గా పెట్టారనమాట. సో ఎలా అంటే నార్మల్ జుమ్కాస్కి ఈ ఇయర్ రింగ్స్కి ఏంటి అని అంటే, సో నార్మల్ జుమ్కాస్ కాకుండా వీటికి మా కొంచెం అంటే పెయింటింగ్ అలా వేశారనమాట. సో చూసారు కదా లుక్ అనేది ఎంత బాగుందో. సో ఇవి వచ్చి కొత్తగా వచ్చాయంట జుమ్కాస్, అండ్ చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్. అండ్ చాలా రీజనబుల్గా చెప్పారు ప్రైస్ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి, సో మొత్తం జీన్స్ సంబంధించిన స్టాల్, అండ్ ఏ టు జెడ్ లేడీస్కి సంబంధించినవి ఉన్నాయండి మొత్తం కూడా, షర్ట్స్, కుర్తీస్, సో మొత్తం అవే ఉన్నాయి. అండ్ ఈ స్టాల్ మొత్తం దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వేరే స్టాల్కి వచ్చేసాము. సో చెప్పాను కదా మనకి 1, 2, 3 అలా చాలా స్టాల్స్ పెట్టారు అని చెప్పి. నెక్స్ట్ ఇది కూడా మనకి లేడీస్ స్టాల్, కాకపోతే ఇది ఫుల్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. చాలా వెరైటీస్లో ఉన్నాయి బ్యాంగిల్స్, అండ్ మొత్తం కూడా రాజస్థానీ వాళ్ళ స్టైల్ అన్నమాట. సో వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. సో చూసినట్టయితే బ్యాంగిల్స్ అనేవి చాలా కలర్స్లో అండ్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం చప్పల్ స్టాల్కి వచ్చేసాము. ఇక్కడ లేడీస్ చప్పల్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్లో ఉన్నాయో చప్పల్స్ అనేవి, అంటే బ్రైడల్ వేర్ చప్పల్స్ కూడా ఉన్నాయండి. అండ్ అంటే వాళ్ళు ప్రైస్ చెప్తున్నారు మనం బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మనకి స్టార్టింగ్ 250 నుంచి ఉన్నాయండి చప్పల్స్ అనేవి. సో ఓవరాల్గా ఒకసారి స్టాల్ చూసేయండి, మొత్తం కూడా చాలా వెరైటీస్ ఆఫ్ చప్పల్స్ అనేవి ఉన్నాయి లేడీస్ వేర్. అండ్ చాలా రీజనబుల్గా కూడా చెప్తున్నారు, అండ్ మనం బార్గెన్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఈ చిన్ని పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో కదా అసలు క్రాఫ్ట్ బజార్లో. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకో లేడీస్ స్టాల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంది, అండ్ ఫుల్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. సో మొత్తం కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అండ్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బ్రైడల్ వేర్ సీజర్ సెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా మనకి రీజనబుల్గానే చెప్పారు. అండ్ ఇక్కడ కీ చైన్స్ వచ్చేసి చాలా వెరైటీస్లో ఉన్నాయండి, అండ్ చాలా లో కాస్ట్. సో బయట కంటే మనకి కొంచెం తక్కువే ఉన్నాయి, అండ్ అందులో కూడా మనం ఇంకా బార్గెన్ అనేది చేసుకోవచ్చు కీ చైన్స్ కూడా. అండ్ చాలా బాగున్నాయండి కీ చైన్స్, చాలా వెరైటీస్లో ఉన్నాయి. సో ఒకసారి చూడండి ఓవరాల్గా కూడా, అంటే ఒకటని కాదు వెరైటీస్, సో చాలా వెరైటీస్లో ఉన్నాయి కీ చైన్స్. అండ్ చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా మనకి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్, మన ఇంట్లోకి పనికొచ్చే ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. అండ్ చూసారు కదా చిన్ని పాప, సో నేను వీడియో తీసినంత సేపు కూడా నా చుట్టూనే ఉందన్నమాట, చాలా ఎంజాయ్ చేసింది. సో మొత్తం చాలా క్యూట్ ఉంది పాప. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లేడీస్ సంబంధించిన స్టాల్. అండ్ ఇది వచ్చి మనకి ఫుల్ ఆఫ్ రేయాన్ అండి. సో మొత్తం రేయాన్ టాప్స్ అన్నమాట, ప్యూర్ రేయాన్ స్టాల్ ఇది. ఏ టైప్ ఆఫ్ కుర్తీ కావాలన్నా కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి, అండ్ ఫుల్ ఆఫ్ రేయాన్ అంటే మనకి కాటన్ కాదు, సో రేయాన్లో ఉన్నాయి. అప్ టు 3XL దాకా ఉన్నాయండి సైజెస్. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మనకి మెన్స్ వేర్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా కుర్తీస్ టైప్, సో అదనమాట. అండ్ ఇవి వచ్చి మనకి బాందనీ స్టైల్ అండి. సో రాజస్థానీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు కదా బాందనీ టైప్, ఆ టైప్ ఆఫ్ శారీస్ ప్లస్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ ఓన్లీ ఫర్ లేడీస్. ఓకే, సో లేడీస్కి సంబంధించి బాందనీ స్టైల్లో ఈ స్టాల్లో అయితే ఉన్నాయి. అండ్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 450 నుంచి ఉన్నాయండి. సో ఇప్పుడైతే 450కి బాందనీ స్టైల్ ఎక్కడొస్తుంది, అందుకని చాలా రీజనబుల్గా చెప్పారు ప్రైస్ కూడా, అండ్ మనం బార్గెన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి రీజనబుల్ ప్రైజెస్లో నైట్ వేర్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ప్రతి అంటే ఏదైనా కూడా మనకి ఇవనేది కామన్ కదా. సో ఈచ్ ప్యాకెట్ వచ్చి 20 రూపీస్. తెలుసు అందరికీ తెలుసు చాక్లెట్స్ ఉంటాయి, అండ్ మనకి ఇంట్లో కావాల్సినవి ఉంటాయి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ సో అంటే ఇంటికి సంబంధించినవి అండి ఇవి, మన ఇంటి ముందు పెట్టుకుంటాం కదా దేవుడి ఫోటోలు అవి, సో దానికి సంబంధించిన స్టాల్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం బ్యాగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఇవి ఫుల్ ఆఫ్ జూట్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్. సో తెలుసు కదా మనకి జూట్ బ్యాగ్స్లో హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్ అవన్నీ కూడా. ఇవైతే మనకి క్యారేజ్ బ్యాగ్స్, చాలా రీజనబుల్గా ఉన్నాయండి బ్యాగ్స్ అండ్ మనం చాలా బార్గెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం చూస్తున్నారు కదా ఫుల్ ఫ్రాక్స్ అన్నమాట, లేడీస్కి సంబంధించినవి అండ్ చిన్నపిల్లలకి సంబంధించినవి, ప్యూర్ కాటన్ అండ్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అనేవి. అండ్ కుర్తీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ స్టాల్లో. అండ్ చూస్తున్నారు కదా ఓవరాల్గా ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ప్లాజో ప్యాంట్స్ అండ్ మిడ్డీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి చిన్నపిల్లల స్టాల్ అన్నమాట ఇదంతా కూడా. ఓవరాల్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. సో ఇది ఓన్లీ పిల్లల స్టాల్. నెక్స్ట్ ఇక్కడైతే మనకి కుర్తీస్ ఉన్నాయి విత్ ప్లాజో ప్యాంట్స్ అండ్ లెగ్గింగ్స్, సో ఆ స్టాల్ అన్నమాట. సో అన్నీ చూసారు కదా ఎంత పెద్ద స్టాలో, సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. సో లేడీస్ అయితే ఈ స్టాల్లోకి వస్తే చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు అండ్ మనం బార్గెన్ చేసుకోవచ్చు లేడీస్ వేర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో ఉన్నాయి కూడా చాలా ఉన్నాయండి. అండ్ చిన్నపిల్లల ఫ్రాక్స్, సో చూస్తున్నారు కదా స్టాల్ అనేది ఎంత పెద్దగా ఉందో. సో మనకి ఫుల్ ఆఫ్ సెట్స్ కూడా ఉన్నాయండి, ప్యాంటు విత్ చున్నీ. అండ్ లోపలికి వెళ్తున్నాను, ఇప్పుడు లోపల కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఓవరాల్గా కూడా. సో అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ పెట్టారు. ఒకసారి కుర్తీస్ అయితే చూసేయండి, ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే అప్ టు 3XL దాకా ఉన్నాయండి సైజ్ అనేది. అండ్ చాలా రీజనబుల్గా చెప్తున్నారు ప్రైజ్ అనేది. అండ్ బార్గెన్ కూడా చేస్తే వాళ్ళకి నచ్చితే ప్రైజ్ అనేది ఇస్తున్నారు, సో మనం బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ దేని దానికి సెక్షన్స్ అనేవి విడివిడిగా పెట్టారు, సో చూడండి ఒకసారి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో సహారా సెట్స్ అన్నమాట, సహారా ప్యాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫుల్ ఆఫ్ రేయాన్ వచ్చాయి, చాలా కలర్స్లో ఉన్నాయి సహారా సెట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేసాము. సో ఇది వచ్చి మనకి ప్యాంట్స్ అన్నమాట, సో జెగ్గిన్స్ అండ్ మిడ్డీస్, సో అవి. అండ్ ఇవి మనం అంటే అఫీషియల్గా బాగుంటాయి, సో టాప్స్ మీదకైనా కూడా మిడ్డీస్, సో చూస్తున్నారు కదా సో కాటన్ వచ్చాయన్నమాట. అండ్ ఇవి వచ్చి మనకి క్యాజువల్ ప్యాంట్స్ అండి. సో చెప్పాను కదా ఈ స్టాల్ మొత్తం కూడా మనకి లేడీస్ వేర్, ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పిల్లలకి మనం సమ్మర్లో కానీ అలా వేస్తాం కదా క్యాజువల్గా కాటన్, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చి మనకి టాప్స్, సో 150 నుంచే స్టార్ట్ అండి. సో ఈ స్టాల్లో మనకి 150 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది, అప్ టు 650-750 దాకా ఉన్నాయి. అండ్ ఆల్ కలర్స్ అవైలబుల్, ఆల్ సైజెస్ అవైలబుల్. సో అంటే మనం చాలా వరకు బార్గెన్ చేసుకోవచ్చు, సో వాళ్ళకి నచ్చితే ఇస్తారు. సో ఇక్కడ టీషర్ట్స్ చూస్తున్నారు కదా, ఇది ఓన్లీ 100 రూపీస్ అండి పర్ టీషర్ట్, నైట్ వేర్ గర్ల్స్కి. సో చాలా కలర్స్లో ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి, ఏ సైజ్ అయినా పిక్ చేసుకోండి 100 రూపీస్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్లాజో సెట్స్, సో ఇవి వచ్చి ప్యూర్ పంజాబీ సెట్స్ అన్నమాట. అండ్ ఫుల్ ఆఫ్ అంటే చెమ్కీ వర్క్, సో ఈ స్టాల్ మొత్తం అదేనండి, మొత్తం చెమ్కీ వర్కే సెట్ అంతా కూడా. అండ్ ఇక్కడైతే మనకి జెంట్స్ వేరు, సో ఇది ఖాదీ క్లాత్ ఈ స్టాల్ మొత్తం కూడా, ఖాదీ కాటన్ క్లాత్ ఉంది కదా, సో ఆ స్టాల్. అండ్ చాలా రీజనబుల్గా చెప్తున్నారు ప్రైస్ అనేది. అండ్ ఎవరైనా ఉంటే క్రాక్ బజార్కి విజిట్ చేయండి, స్టాల్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ మనకి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, చాలా ఫ్రీ అప్ స్పేస్లో పెట్టారు, ఈజీగా మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా పాప. అండ్ ఇక్కడ మనం ఇంకో స్టాల్కి అయితే వచ్చాము. అండ్ ఈ స్టాల్ వచ్చి మనకి అంటే ఆల్ ప్రోడక్ట్స్ ఒక స్టాల్లో పెట్టారండి, అంటే యాంటిక్ పీసెస్ అంటాం కదా, సో ఆ టైపు. సో మీరు చూసుకున్నట్టయితే పాతకాలం నాటి వస్తువులు కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. అండ్ ఈ టేబుల్ చూస్తున్నారు కదండి, సో ఇది వచ్చి మొత్తం హ్యాండ్మేడ్, మొత్తం హ్యాండ్తోనే చేశారు, హ్యాండ్తోనే చెక్కారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది కూడా మన పాతకాలం నాటిదే అనమాట వస్తువు. సో ప్రైస్ కూడా నేను అడిగాను, కొంచెం చాలా రీజనబుల్గానే చెప్పారు అండ్ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా హ్యాండ్మేడ్ అండి, మొత్తం చేతితో చేసిందే టేబుల్స్. అండ్ యాజ్ యూజువల్ ఇవి వచ్చి మనకి కుక్వేరు, సో మట్టి కుండలు అంటే మట్టి పాత్రలు, సో మనం వండుకుంటాం కదా అవి.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి డెకరేషన్కి మనం పెట్టుకుంటాం కదా, సో హ్యాంగింగ్స్, పాట్స్ అండ్ మనం ఇందులో దీపాలు అవి పెట్టుకుంటాం కదా, సో ఆ స్టాల్ అన్నమాట. అండ్ చాలా అంటే మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది వచ్చి మనకి కాటన్ శారీస్ అండి, సో లేడీస్కి సంబంధించిన కాటన్ శారీస్ పెద్దవాళ్ళకి. అండ్ అవి కూడా చాలా రీజనబుల్గా చెప్పారు ప్రైస్ అనేది. సో చూస్తున్నారు కదా, మనం పెద్దవాళ్ళకైతే శారీస్ అనేవి చాలా బాగుంటాయి, సో చాలా కలర్స్లో ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్గా చెప్పారు ప్రైస్ అనేది. అండ్ ప్యూర్ కాటన్ అండ్ ఖాదీలో వచ్చినాయండి శారీస్ అనేది. ఇక్కడ మనం నెక్స్ట్ బెడ్షీట్స్ దగ్గరికి వచ్చాము. అండ్ బెడ్షీట్స్ కూడా అంటే రాజస్థానీ వాళ్ళు పెట్టారు కదా స్టాల్స్, సో వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళ డిజైన్స్ అనేవి బాగుంటాయి కదా, సో అవన్నమాట. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మనకి సెట్ వైజ్ పెట్టారు. ఒకసారి ఓవరాల్గా స్టాల్ అనేది చూడండి ఎన్ని కలర్స్లో పెట్టారో. అండ్ ఇక్కడైతే మనకి మన ఫ్రిడ్జ్ డోర్కి మనం కవర్స్ ఉంటాయి కదా, సో అవి అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఫ్రిడ్జ్ డోర్ తీస్తాం కదా, సో హ్యాండిల్కి కవర్స్ కూడా ఉన్నాయి అండ్ డైనింగ్ టేబుల్ కవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి చిన్నపిల్లల వ్యాలెట్స్ ఉన్నాయండి అండ్ ప్లస్ కీ చైన్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఓవరాల్ కీ చైన్స్ అనేది ఎన్ని వెరైటీస్లో ఉన్నాయో, చాలా బాగున్నాయండి కీ చైన్స్ అనేవి. నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి కీ చైన్స్, చాలా బాగుంది స్టాల్ అయితే. అండ్ చాలా రీజనబుల్గా కూడా చెప్పారు ప్రైస్ అనేది. అండ్ చూస్తున్నారు కదా ఓవరాల్గా, సో ఇది మనకి ఇంకో లేడీస్ స్టాల్. ఒకసారి ఓవరాల్గా చూపించేస్తున్నాను చూడండి స్టాల్ అనేది. అండ్ ఇదంతా కూడా చాలా ఫ్రీ అప్ స్పేస్లో ఉంది, సో మనం అంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వచ్చేసాము, సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి అండ్ మనం బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే బీసన్ రోడ్డు వన్ టౌన్తో పోలిస్తే ప్రైజెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అండ్ రీజనబుల్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా మనకి క్లచ్చెస్ అండ్ ప్రజెంట్ కాలేజ్ గర్ల్స్కి సంబంధించిన బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, సో అవన్నీ కూడా. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది బ్లాక్ కలర్ది. అండ్ నేను ప్రైస్ అడిగాను, సో వాళ్ళు ప్రైస్ చెప్పారు అండ్ నేనైతే బార్గెన్ చేశానండి. సో అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా కూడా చెప్తారు కదా, బట్ నేనైతే బార్గెన్ చేసిన ప్రైస్కే తీసుకున్నాను. సో ఇదైతే మనకి హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్లవర్ వాష్ సెక్షన్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి అంటే దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, సో ఇదంతా కూడా పేపర్ మేడ్ అండి, సో మొత్తం పేపర్తో చేశారనమాట ఫ్లవర్స్ అనేది. అండ్ చాలా వెరైటీస్లో చేశారు ఫ్లవర్స్ అయితే, చాలా బాగుంది. అండ్ మనం ఇంట్లో షోకేస్కి పెట్టుకుంటే చాలా లుక్ వస్తాయన్నమాట. అండ్ చాలా రీజనబుల్గా చెప్పారు ప్రైస్ అనేది. ఒకసారి నేను ఓవరాల్గా మీకు స్టాల్ చూపించేస్తాను, మీరైతే చూసేయండి. ఇక్కడైతే మనకి చూస్తున్నారు కదా బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసినవన్నమాట ఇవన్నీ కూడా. సో చాలా వెరైటీలు చేశారు కదండి మొత్తం కూడా, చైర్స్, టేబుల్స్ అవన్నీ కూడా అండ్ ప్యూర్ ఆఫ్ బ్యాంబూ స్టిక్స్తో చేసినవి. ఇదైతే చిన్ని హౌస్, చాలా బాగున్నాయండి ఇక్కడ ప్రోడక్ట్స్ ఇవి. సో మొత్తం ప్యూర్ ఆఫ్ బ్యాంబూ స్టిక్స్తో చేసినవి, అంటే ఎదురు బొంగులు అంటారు కదా, సో వాటితో చేశారనమాట. చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేశారండి మనకి బొమ్మలన్నీ కూడా. సో అంటే మన పల్లెటూరు వాతావరణంలో ఉంటాయి కదా, సో ఆ విధంగా చేశారు. అండ్ ఒకసారి మీరు చూసేయండి. అండ్ ఇక్కడ మనకి జూట్ బ్యాగ్స్, సో ఫుల్ ఆఫ్ జూట్ అనమాట. సో మనకి జూట్తో తయారు చేశారు బ్యాగ్స్ అనేవి కూడా అండ్ చాలా వెరైటీస్లో ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్గా చెప్పారు ప్రైస్ అనేది కూడా. సో ఒకసారి మీరు చూడండి చాలా కలర్స్లో ఉన్నాయి. అండ్ మనకి లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయండి జూట్ బ్యాగ్స్లోనే. సో ఇక్కడ లంచ్ బ్యాగ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. అండ్ పేపర్ ఫ్లవర్స్ చూసారు కదా చాలా కలర్స్లో ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్గా చెప్పారు. అండ్ ఇక్కడ మనకైతే చూసారు కదా అవుట్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి అంటే పెట్టారనమాట. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ టైం వాళ్ళ పేరెంట్స్ సరదాగా అలా తెచ్చారు అండ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
అండ్ ఓవరాల్గా అయితే మనకి క్రాబ్ బజార్ వచ్చి ఇదండి. సో ఇది వచ్చి మనకి అవుట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే మనకి మెట్రో బోర్డ్ కూడా కనిపిస్తుంది అండ్ ప్లస్ పక్కన రిలయన్స్ ట్రెండ్స్ కూడా అండ్ దానికి ఆపోజిట్ ఏనండి ఎగ్జాక్ట్గా ఈజీగా లొకేట్ చేయండి. సో ఇదైతే వీడియో అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.